చైనా విషయంలో ఎలా వ్యవహరించాలన్న విషయం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రీసెంట్గా అఖిలపక్ష భేటీని నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆన్లైన్లో వర్చువల్ పద్ధతిలో జరిగే ఈ అఖిలపక్ష భేటీలో అన్ని పార్టీల అభిప్రాయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకోబోతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఈ అఖిలపక్ష భేటీలో ముఖ్య నేతగా పాల్గొనేందుకు ఆహ్వానం అందింది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు దాదాపు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. చైనా విషయంలో భారత్ వ్యూహం ఎలా ఉండాలన్న దాని మీద సలహాలు తీసుకుంటారు. చైనా ఇప్పటికే భారత్లో ఆక్రమణలకు పాల్పడుతుంది. గాల్విన్ నది ఇప్పటికే తమదని వాదించడం మొదలెట్టింది. లడాక్కు అరుణాచల్ ప్రదేశ్లకు సంబంధించి పంజాబ్ విసిరబోతోందని చెప్తున్నారు. ఇలాంటి సమయంలో చైనాకి దూకుడుగా సమాధానం చెప్తేనే నిలువరించగలమని భావిస్తున్నారు. చైనాని నిలువరించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నా ప్రజలంతా మద్దతు పలిగే అవకాశం ఉంది. రాజకీయ పార్టీలు ఏం చేయాలో చెప్పి తమ మద్దతు ఉంటుందని కేంద్రానికి హామీ ఇచ్చే అవకాశం ఉంది. దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి ఇక్కడ రాజకీయాలకి తావుండే అవకాశం లేదు. కరోనా విషయంలో లాక్డౌన్ విధించినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో అన్ని రాజకీయ పార్టీల నేతలకి ఫోన్లు చేసి మాట్లాడారు, సలహాలు తీసుకున్నారు. కానీ ఒక్క చంద్రబాబుకు మాత్రం ఫోన్ చేయలేదు. అయితే చంద్రబాబు అలాంటిది ఏమీ మనసులో పెట్టుకోకుండా స్వయంగా తానే ఫోన్ చేసి ప్రధానితో మాట్లాడాలనుకుంటున్నారని పీఎంఓకి చెప్పారు. తర్వాత ప్రధానే ఫోన్ చేసి మాట్లాడారు, కొన్ని సూచనలు పంపించారు. అయితే కరోనా అనేది అంతర్గత వ్యూహం, ఇప్పుడు చైనా ఇష్యూ, దేశమంతా కలిసిగట్టుగా చేయాల్సిన పోరాటం. అందుకే మోడీ ఇప్పుడు ప్రత్యేక ఆహ్వానాన్ని చంద్రబాబుకి పంపించినట్టు, ఇది వర్చువల్ భేటీ అయినా కానీ చాలా కాలం తర్వాత మోడీ చంద్రబాబులు భేటీగా చెప్పుకుంటున్నారు.